హాయ్ గాయ్స్, నితిన్ గారి కొత్త మూవీ రాబిన్ హుడ్ టైటిల్ అయితే రివీల్ అయిపోయింది అనమాట. సో దీని రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో కాబట్టి అందరూ నా బ్రదర్స్ అండ్ నా సిస్టర్స్. సో అందరి దగ్గర నేను దొంగతనం చేస్తా. సో ఇది కాన్సెప్ట్ మొత్తానికైతే. నితిన్ ఒక దొంగ, దాని అతని పేరు రాబిన్ హుడ్ అనుకోవచ్చు. సో ఫస్టే మెర్రీ క్రిస్మస్, అది శాంటా క్లాస్ లుక్తో కనిపించాడు నాకు, అది అంత ఏమనిపించలేదు. బట్ దాని తర్వాత మీదికెక్కి ఆ లాస్ట్కు పోస్టర్ మంచి ఇచ్చాడు, అది బాగుంది నితిన్ అయితే. కానీ ఇదైతే కొంచెం ఎప్పుడు రొమాంటిక్ నార్మల్ డ్రామా మూవీస్ లేకపోతే లవ్ సినిమాలు తీసే నితిన్ ఇప్పుడు కొంచెం ఒక కొత్త కాన్సెప్ట్తో రాబోతున్నాడు అని అయితే అనిపించింది నాకైతే. కానీ టైటిల్ రివీల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంటే అందరూ నా బ్రదర్స్ నా సిస్టర్స్. సో నా వాళ్ళ దగ్గర నేను దొంగతనం చేయడంలో తప్పేంటి, నా మీద కేసేస్తున్నారు అని అన్నారు. బట్ అగైన్ కాన్సెప్ట్ ఈజ్ గుడ్, బట్ ఇట్ ఈస్ రాంగ్ టు సొసైటీ. ఇది చూసి మళ్ళీ ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు, అంటే పర్సన్స్, అంటే ఏ యూత్ అయినా ఎక్కువైనా కానీ సేమ్ ఇదే డైలాగ్ కొట్టి నేను లేపేస్తాను, నేను దొంగతనం చేస్తాను అన్నట్టు వెళ్ళిపోతుంటారు. సేమ్ లైక్ అనిమల్ మూవీ చూసి ఎలా ఇన్స్పైర్ అవుతారో, అంటే వాళ్ళ డాడీ కొరకు నేను అన్నీ చంపేస్తా అని అలా ఎలా వచ్చాయి అనిమల్ టాక్స్కి. సో ఈ రాబిన్ హుడ్కి అలా రావచ్చు, బట్ సినిమానైతే అలా చూడద్దు, నార్మల్గా తీసుకోవాలి, సినిమా సినిమానే అంతే. సో నాకైతే బాగుంటుంది అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించింది రాబిన్ హుడ్ టైటిల్ రివీల్ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ యా, నితిన్ గారి ఫ్యాన్స్ ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్.